దళితులకు ఉన్న పదకాలను పక్కత్రోవ పట్టించి సీఎం జగన్ అన్యాయం చేశారని ఎస్సీ ఉద్యోగ సంఘాల నేత నీలయ్య ఆరోపించారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో మాస్టర్ కి టీవీ ఛానల్ ప్రతినిధి ముఖాముఖి నిర్వహించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు అనే ఉద్దేశంతోనే జగన్ కు ఓట్లు వేశామని, తన తండ్రిలాగా దళితుల పట్ల అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడతారని అనుకున్నామని, కానీ గెలిచాక ఉన్న పథకాలను తీసివేయడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. జర్జా నేలయ్య, నాది రాజాం నియోజకవర్గం ఎస్సీ ఎంప్లాయీస్ యూనియన్ బాధ్యుడిని. అయితే ప్రధానంగా మాస్టర్కి యాజమాన్యం వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మా దళితుల సమస్యల మీద, మా దేని మీద, మా ఈ రాష్ట్ర పాలకులకు కానీ ప్రజానికి కానీ తెలియజేసేదానికి వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఇప్పుడున్న ప్రభుత్వాలు, ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం గురించి చెప్పుకుందాం. రాష్ట్ర ప్రభుత్వంలో రాజశేఖర్ రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే రాజశేఖర్ రెడ్డిలాగే మా దళితుల్ని బాగా చూస్తాడని ప్రజానీకమంతా, దళిత ప్రజానీకమంతా ఎదురు చూశారు, ఆశపడ్డారు. అందుకనే జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఎవరు వెళ్ళకపోయినా దళితులు ప్రత్యేకంగా అతను 5-6 గంటల ముందే ఆయన వచ్చిన ప్లేస్కి చేరుకొని అతనికి ఒక సపోర్ట్ ఇచ్చి, మేమున్నాము, మీ నాన్నకైతే ఎలాగ సపోర్ట్ ఇచ్చామో మీకు మేమున్నామని చెప్పి ఆయన గెలిపించినందుకు నిజంగా ఇప్పుడు ఆ దళితుల మీద మేము నాయకత్వంలో ఉన్న కానీ మామూలు ప్రజలు కానీ చాలా పశ్చాత్తాపడుతున్నాం. ఎందుకు ఈ జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేసామని బాధపడుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఒకటి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ దేశంలో కొన్ని 100 సంవత్సరాలు చదువుకి, భూమికి, ఊరికి దూరంగా బతికిన మేము కొన్ని గవర్నమెంట్లు వచ్చాక బెస్ట్ అవైలబుల్ స్కూల్ అని ఒకటి పెట్టింది. ఆ బెస్ట్ అవైలబుల్ స్కూలు ఎస్సీస్లో ఎవరైతే తెలివైన వాళ్ళో ఆ పిల్లలకి కార్పొరేట్ స్కూల్లో చేర్పించి ఆ డబ్బులన్నీ గవర్నమెంట్ యాజమాన్యం కట్టేది. ఆ పిల్లలు చదువుకొని కొంత మంచి మంచి చదువులు చదువుకొని ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని మంచి మంచి ఉద్యోగాలు వచ్చేవి. ఇప్పుడు ఈ జగన్మోహనుడు వచ్చిన తర్వాత ఆ బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఎత్తిసాడు. అంటే మా మీద అతనికి, మా చదువు మీద ఆయనకున్న ఇంట్రెస్ట్ అంతా మీరు అర్థం చేసుకోవాలి. నంబర్ 2, ఎస్సీ కార్పొరేషన్ ఉండేది. ఈ ఎస్సీ కార్పొరేషను కొన్ని కోట్ల రూపాయలు మాకు ఉంచి ఎస్సీ కార్పొరేషన్ సంవత్సరానికి ఒక్కొక్క గ్రామంలో లేదా ఒక్కొక్క మండలానికో కొన్ని నిధులు ఇచ్చి ఆటోలు కానీ లేదంటే ఈ కొన్ని కొన్ని వెహికల్స్ కొనుక్కొని స్వచ్ఛందంగా నడుపుకొని ఉపాధి పొందేవారు. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఈ ఎస్సీ కార్పొరేషన్ 3 ముక్కలు చేశాడు. ఒకటి మాల కార్పొరేషన్ అని, మాదిక కార్పొరేషన్, రెల్లి కార్పొరేషన్ అని. ఈ విభజించి ఏం చేశాడు, అక్కడ కార్పొరేషన్ చైర్మన్ లేశాడు, అందులో ఉన్న నిధులల్లా మొత్తం నవరత్నాలకి మళ్ళించాడు. మరి నిధులు అందులో లేకపోతే మాకేటు చేసాడంటే పోటీ పెట్టినట్టుగా ఒక నుయ్యి తవ్వించి ఇందులో ఇవ్వండి 3 బకెట్లు ఇచ్చాడు. మీరు నీరు తోడండి, తోడుకోండి అని. ఆ నుయ్యి దగ్గరికి నీరు లేదు, అతను ముందే మోటార్తో అన్నిటికి తోడిసి ఉట్టి బావిని మాకు చూపించి మా మధ్య ఒక ఈర్ష్యభావాన్ని సృష్టించి మా మధ్య ఒక పోటీతత్వం పెట్టి ఏ పథకాలు లేకుండా మమ్మల్ని అందరినీ ఈ అవమానం చేసి వేరే వాళ్ళ దగ్గర, బీసీ వాళ్ళు కానీ ఓసీ వాళ్ళ దగ్గర మేము వెళ్తే ఏమంటారు, మీరే ఎగేసుకుని వెళ్ళి అప్పుడు అతను ఓట్లేశారు, ఇప్పుడు ఈ పథకాలన్నీ తీస్తే ఎవరికి చెప్తారు అన్నట్టుగా ఇప్పుడు మమ్మల్ని సొసైటీలోనూ హేళనగా ఉన్నాం. ఇప్పుడు వాస్తవంగా చూసుకుంటే మమ్మల్ని ఏం చూడలేదు. అలాగే మొత్తం 27 పథకాలు మావి. మరి విదేశీ విద్య కానీ, అవునండి, అంబేద్కర్ మహాను సైడ్ ఎక్కడ ఈయన అక్కడ అంబేద్కర్ విద్యా విధానం, విదేశీ విద్యా విధానానికి అది తీసి ఇతనేమో రాష్ట్ర ఇది జగన్మోహన్ రెడ్డి విద్యా విధానం అని పెట్టుకుంటాడా? అంటే అతని స్థాయి ఏంటి? అంబేద్కరు ఆయన వరల్డ్ ప్రపంచంలో ప్రపంచ మేధావి అయిన ఆయన, నా సింబల్ ఆఫ్ నాలెడ్జ్ అని అని పెద్ద పెద్ద ప్రపంచ దేశాలు ఆయన ఉంటే అతని పేరు తీసి అతను పెట్టుకొని మరి ఒక పథకం ఏంటండి మొత్తం 27 పథకాలు ఏమీ లేకుండా చేశాడు. అందుకని ఇప్పుడు దళితులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంకోటి మీరు చూసారు, ఇంతకుముందు భూమి కొనుగోలు పథకం ఉండేది, ఆ భూమి దళితులకు లేని వాళ్ళకి ఇచ్చి 1-2 ఎకరాలు కొని వాళ్ళు వ్యవసాయం చేసుకొని బ్రతకడానికి భూమి కొనుగోలు పథకం తప్పించాడు. మొత్తం ఈయన వచ్చిన తర్వాత ఒక పథకం కాదు, మొత్తం దళితుల్ని చాలా దారుణ హీనాతీయనంగా చూసి మొత్తం వాళ్ళు ఎందుకంటే ఇచ్చినా ఈగిపోయినా నాతోనే ఉంటారు కదని ఒక చిన్నచూపు
లేదు ఓవర్ కాన్ఫిడెన్స్. కానీ ఈ రోజు మాత్రం గ్రామాలంటే మేము వెళ్తున్నాం నాయకులుగా వెళ్తే చెప్తుంటే ఒక్కొక్క ఉద్యోగస్తుడు కానీ ఒక్కొక్క విద్యార్థి కానీ ఒక్కొక్క తల్లిదండ్రులు కానీ పేరెంట్ కానీ ఈసారి జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయకూడదు, ఆడు మనం అందరికీ గుణపాఠం నేర్పాడు, అందుకని జీవితంలో వేయకూడదు అనే ఒక పద్ధతికి వచ్చారు. నెంబర్ టూ, పోని పథకాల గురించి చెప్దాం. పోని పథకాలు తీశాడు, అవునండి, బీసీ నేస్తం అని పెట్టాడు, కాపు నేస్తం, కాపు నేస్తం, కాపులు గేట్ లేదు, భూములు ఉన్న ఆస్తులు నాలుగేమో మాలాగే అమ్మ కూడా వస్తుంది, మాలాగే అన్ని పథకాలు ఇస్తాడు, ఇస్తూ వాళ్ళకి కాపు నేస్తం అని ప్రత్యేకం పెట్టాడు. మరి ఏం మాకు దళిత నేస్తం అని మరి ఏం పెట్టలేదు మేము. నెంబర్ టూ, ఇంకొకటి నేత అని పెట్టాడు వాళ్ళకి, పోనీ సంతోషమే వాళ్ళకి ఇవ్వడం. కానీ మేము సొసైటీలో సమాజంలో అనగానే ప్రజలమే, ఇప్పటికీ కూడా భూమి లేదు, ఉద్యోగాలు అరాకొరకు ఉన్నాయి, ఈ మహానుభావుడు ఇచ్చిన ఒక గవర్నమెంట్ ఉద్యోగం తీయడం లేదు, ఇన్ని చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇంత మోసం మా దళితులకు చేస్తాడని మేము కళ్ళలో కూడా అనుకోలేదు. అలాగే వీడికి మించిపోయినాడు కేంద్రంలోనూ, కేంద్రంలో బీజేపీ వచ్చిన తర్వాత మా ప్రాణాలకు కానీ మా మానాలకు కానీ తికానా లేదు. మమ్మల్ని మళ్ళీ ఎప్పుడు మన చరిత్ర మళ్ళీ ఒక 100-150 సంవత్సరాలు వెనక్కి మమ్మల్ని చూస్తున్నారు. మేము ఏమి తినాలో ఆడు చెప్తాడు, మేము ఎలాంటి బట్ట కట్టుకోవాలో ఆడు చెప్తాడు, మేము ఎలాంటి నడవాలో ఆడు చెప్తాడు, అవి చేయకపోతే మమ్మల్ని చంపుతాడు. అంటే ఎంత దారుణంగా ఉన్నదంటే ఈ మనువాదంతో పార్టీ ఉన్నది కేంద్రంలోనో, ఈ మోడీ వచ్చిన తర్వాత దళితులన్నీ ఒక ఉద్యోగం తీయలేదు. సంవత్సరానికి 6 కోట్లు వీళ్ళకి 2 కోట్లు ఉద్యోగాలు తెస్తున్నాడు, ఒక్క ఎస్ఐఓడు ఒక ఉద్యోగం ఇవ్వలేదు. అలాగే స్టీల్ ప్లాంట్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా కార్పొరేటీకరణ చేసి ప్రైవేటు వ్యక్తులకు అమ్మేసి మొత్తం ప్రైవేటు సంస్థ గవర్నమెంట్ సంస్థలు ఉంటే కదా మా దళితులకి రిజర్వేషన్, 15% రిజర్వేషన్ ఇవ్వబడద్దని ఈ గవర్నమెంట్ సంస్థలన్నీ ప్రైవేటు అమ్మేసి రిజర్వేషన్ లేకుండా చేసి మమ్మల్ని మళ్ళీ 200 సంవత్సరాలు వెనక్కి నడ్డకి ఈ కేంద్ర ప్రభుత్వం కూడా చూస్తుంది. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ మణిపూర్ ఘటన ఎంత దౌరాతి దారుణం అండి. మానవ సమాజం ఎక్కడున్నదో, ఈ ఇక్కడ పాప వాళ్ళ గిరిజనులు, వాళ్ళ ట్రైబ్స్ స్వతంత్ర పోరాటంలో బ్రిటిష్ వాళ్ళతో పోరాడిన వీరులు వాళ్ళు, అలాంటి టోలు పట్టుకొని ఈరోజు వాళ్ళు క్రైస్తవ మతంలో ఉన్నారని, ఒక రాజ్యాంగానికి విరుద్ధంగా, లౌకిక తత్వానికి విరుద్ధంగా ఈ మోడీ ప్రభుత్వం అక్కడ ఉన్న బీజేపీ కూడా ఎంత 2-3 మాసాలుగా మొత్తం అక్కడ ఉన్న ఈ ఎలక్ట్రికల్ సిస్టమ్ అంతా తప్పించి ఈ 2-3 మాసాల్లో అక్కడ ఉన్న క్రైస్తవుల్ని, అలాగే అక్కడ ఆదివాసుల్ని, అక్కడ ఆదివాసి భూముల్లో గనులు ఉన్నాయి, ఆ గనులు ఎవరికి కావాలి అంబానీ ఆదానికి అమ్మాలని అక్కడ నుంచి ఆ కొండల నుంచి ఆ గిరిజనులు తోలేసి ఈ ఆస్తులన్నీ ఈ అంబానీ ఆదానికి కట్టబడ్డకి చూస్తున్న ఒక చాలా దుర్మార్గమైన ఒక ఫాసిస్ట్, ఒక హిట్లర్ అనుసరులు అందరూ, ఈ ఆర్ఎస్ఎస్, ఈలు ఆ హిట్లర్ అనుసరులు ఇప్పుడు భారతదేశాన్ని పరిపాలిస్తున్నాయి. దానివల్ల కూడా మా దళితులకి చాలా రక్షణ కరువు అయిపోయింది. వాడు కూడా ఏ పథకం కూడా దళితులకి ఇవ్వడం లేదు, చేయడం లేదు, ఉద్యోగాలు తీయడం లేదు. అందుచేత ఈరోజు మేము దళితులుగా ఈ ఇక్కడ ఉన్న రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడైనా తెలుసుకోవాలి ఎంత దారుణాతి దారుణం అంటే, డబ్బులు ఉన్న వాళ్ళకేమో పథకాలు ఇస్తాడు, సంపదలు ఉన్నాడు పథకాలు ఇస్తాడు, ఏమీ లేని మాకు దళితులకి ఏ పథకం పెట్టకుండా మా డబ్బంతా పట్టుకెళ్ళి మా ఎస్సీ కార్పొరేషన్ నిధులను పట్టుకెళ్ళి అందరికీ అమ్మఒడికి అందరికీ పంచుతాడు. ఏమని అడిగితే మీకు కూడా అమ్మఒడి ఇస్తామన్నాను కదా అని అంటాడు. అంటే ఏమీ తెలివితేటలండి, అంటే దళితులు ఏమైనా ఊరుకుంటారు, మేము ఏం చేసినా ఊరుకుంటారు, మేము ఎంత దోపిడీ చేసినా ఊరుకుంటారు, మేము అన్ని కోట్లు సంపాదించినా వీళ్ళు పథకాలన్నీ ఎత్తిసినా ఊరుకుంటారు అనుకుంటాను. కానీ ఏ రోజైనా ఇప్పుడు మేము చెప్తున్నాం ఈ జగన్మోహన్ రెడ్డి గారికి కంపల్సరిగా మా దళితులు ఉన్నా ఇప్పుడు 18% ఉన్నాం, ఈ 18% ఎగ్నెస్ట్ అయ్యి కంపల్సరిగా జగన్మోహన్ రెడ్డి ఓడిస్తారు. అది తెలుసుకొని అతను వ్యవహరించి ఈ దళితుల పక్షాన దళితులకి ఉద్యోగాలు ఇచ్చి లేదంటే వాళ్ళకి ఉపాధి కల్పించి వాళ్ళకి సౌకర్యాన్ని కల్పిస్తే తప్ప రానున్న కాలంలో జగన్మోహన్ రెడ్డి నమ్మడానికి దళితులు ఎవరు సుముఖంగా లేరు, రానున్న కాలంలో ఆయన గుణపాఠం చెప్తారని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన టీవీ వారికి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ.